నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజీవ్ కుమార్ అడ్వకేట్ తెలంగాణ ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ ప్రకారంగా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే మనకి మోటార్ వెహికల్స్ యాక్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అమలు చేయంగా అది నైన్టీన్ ఎయిటీ నైన్లో అమల్లోకి వచ్చింది ఈ యాక్ట్ చట్టం వచ్చింది ఎయిటీ ఎయిట్ అమల్లోకి వచ్చింది ఎయిటీ నైన్ అనమాట అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది అలాగే ఈ మోటార్స్ వెహికల్ యాక్ట్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దాన్ని టూ థౌజండ్ నైన్టీన్ జూలై ఫస్ట్ నాడు మా కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మినిస్టరు గడ్కరీ గారు ఆయన కూడా ఈ ట్రాన్స్పోర్ట్ దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో ఏం చెప్తానంటే ఈ చట్టంలో ఇప్పుడు మన తెలంగాణలోకి తీసుకుందాం తెలంగాణలో కూడా వాళ్ళు దీన్ని ఫ్రేమ్ చేస్తూ అమెండ్ చేస్తూ రూల్స్ని యాక్ట్ని ఇక్కడ మధ్య కొత్తగా పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ మోటార్ సైకిల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చిన యాక్ట్ని ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా ఎవరైనా సరే ఒక వెహికల్ మీద వెళ్తున్నప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పి ఎవరైనా రూల్స్ వైలేట్ చేస్తే కనుక ఫైన్ చాలా ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు హెవీగా అయిపోయింది ఇక్కడ మన తెలంగాణ దాంట్లో కూడా అకార్డింగ్ టు సెక్షన్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారముగా ఎవరికైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ మ్యాండటరీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక ఎవరైనా రోడ్ మీద వాహనం నడిపితే టూ వీలర్ వెహికల్ ఆర్ ఫోర్ వీలర్ వాళ్ళ మీద ఫైన్ మటుకు బాగా భారీగా వేయడం జరిగింది ఈ మోటార్స్ బైక్ యాక్ట్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారముగా ఎవరైనా సరే ఈ వెహికల్స్ నడిపే వాళ్ళకి మటుకు అన్ని అర్హతలు ఉండాలి అన్ని ఎజ ఉండాలి ఈ సెక్షన్ త్రీలో ఏం చెప్తానంటే ఎవరికైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండటరీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మటుకు వాళ్ళ మీద ఇమీడియట్లీ ఛార్జ్ పని దానికి ఫైను ప్లస్ పనిష్మెంట్ రెండు పెట్టారు అట్లాగే అకార్డింగ్ టు సెక్షన్ ఫోర్ ఆఫ్ ఎంఈ యాక్ట్ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి బిలో ఇయర్స్ వాళ్ళు కానీ ఎవరిన టూ వీలర్ కానీ నడిపినా ఫోర్ వీలర్ నడిపినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి అదే కాకుండా వాళ్ళకి ఫైను ప్లస్ ఫైన్ రెండు ఇంప్రెషన్మెంట్ ప ఇంప్రెషన్ రెండు కూడా ఉంటుంది అనమాట ఇవి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణలో చాలామంది మీరు అందరు కూడా వాహనం నడిపే యూజర్స్ రోడ్ యూజర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు వాహనాలు నడిపే వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మటుకు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసింది ఈ మార్కింగ్ లేన్ అంటారు మార్కింగ్ లేని దగ్గర కూడా గీత దాటిన మోటార్ వెహికల్ యాక్ట్ నైంటీ అకార్డింగ్ టు సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారముగా ఆ లోనే ఉండాలి వెహికల్ ఎవరైనా ఆపాలి ఆ లేన్ కానీ ఎవరైనా క్రాస్ చేశారంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ ఫైన్ పడుతుంది అనమాట అది కూడా ఇప్పుడు ఎంఈ యాక్ట్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారముగా టూ హండ్రెడ్ రూపీస్ ఇమ్మీడియట్లీ వాళ్ళు వెహికల్ ఆపి ఇమీడియట్లీ వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది చాలా స్ట్రిట్ చేశారు ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసు తెలంగాణలో చాలా కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరి పడితే ఇష్టారాజ్యంగా నడిపేస్తున్నారు కొంతమందికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా బండ్లు నడుపుతున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బండి నడిపినా తర్వాత కొంతమందికి హెల్మెట్స్ లేకుండా బండి నడుపుతున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసి మన తెలంగాణ గవర్నమెంట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మనకు చాలా స్ట్రిక్ట్ చేశారు ఇదివరకు ఒకప్పుడు కొంతగా ఉంటే ఇప్పుడు ఒక ఒకప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉండేదాన్ని ఇప్పుడు థౌసండ్ రూపీస్ చేశారు థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ రేట్లు బాగా పెంచేశారు దీని మీద మనకు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఎవరైనా ఏదైనా వైలేషన్ చేస్తే రూల్స్ అగెయిన్స్ట్గా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే మనకు చాలా స్ట్రిక్ట్ చేశారు ఇప్పుడు ఎవరైనా సరే హెల్మెట్లో ఒకప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉండేప్పుడు థౌసండ్ రూపీస్ చేశారు హెల్మెట్ ఈజ్ మ్యాండటరీ టూ వీలర్ వెహికల్ కూడా నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి లేకపోతే అకాడమింగ్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా మోటార్ ఎంఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఇమీడియట్లీ థౌసండ్ రూపీస్ చలాన్లు కూడా చేస్తున్నారు చాలా రోడ్ వ్యూజర్స్కి మనకు ఇప్పుడు చాలా స్ట్రిట్ అయిపోయినాయి ఈ ట్రాఫిక్ పోలీసు తెలంగాణలో ఈ మధ్య కాలంలో చాలా స్ట్రిట్ చేశారు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా వెహికల్స్ మీద వెళ్తుంటే కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే యాక్సిడెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి వాళ్ళకి జనరల్గా ఎవరో వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు ఎక్కడో గుద్దేస్తారు గుద్దేస్తే మనిషి చనిపోతాడు మనిషి చనిపోతే కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి క్లెయిమ్ కూడా ఎవరైతున్నాయంటే పనిష్మెంట్ కూడా ఓనర్ మీదే అవుతుంది క్లెయిమ్ కూడా ఓనర్ మీదే వేయాలి పనిష్మెంట్ కూడా ఓనర్కే అవుతుంది ఎందుకంటే ఈ నడిపే వెహికల్ వాడు ఓనర్ కాదు వాడు ఓనరే కాదు వాడికి ఆర్సీ బుక్ లేదు వాడికి లైసెన్స్ కూడా లేదు వాడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అలాంటి వ్యక్తులు కూడా దయచేసి ఎవరైనా వెహికల్స్ నడిపే వాళ్ళకి కంపల్సరిగా మీరు వెహికల్లో పెట్టుకోవాల్సింది టూ టూ థింగ్స్ ఇంపార్టెంట్ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ రెండోది వచ్చి ఆర్సీ బుక్ ఒకటి మూడోది కూడా చెప్తున్నాను ఇన్సూరెన్స్ కూడా ఉండాలి ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ చేసుకొని ఉండాలి ఇన్సూరెన్స్ లేకపోతే కూడా ప్రాబ్లం రేపు పొద్దున ఎవరైనా వెహికల్ ఎవరైనా గుద్దినా వెహికల్ డ్యామేజ్ అయినా దాని ఇమీడియట్లీ మీరు క్లెయిమ్ చేసుకోవాలని ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ మటుకు మీరు క్లెయిమ్ చేసుకోవాలి రిన్యువల్ చేయించుకోండి ఎప్పటికప్పుడు ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతుంటే ఇమ్మీడియట్ చూసుకొని ఆ డేట్ ప్రకారంగా చూసుకొని మీరు చేసుకోవాలండి అలాగే ఎవరికైనా ఒక బండి నడుపుతుంటే ఎవరినైనా యాక్సిడెంట్ అయిందనుకోండి వెనక ఉదాహరణకు వెనకాల ఒక వెహికల్ ముందర వెళ్తుంటే వెనకాల వచ్చి ఆ వెహికల్ని గుద్దాడు అనుకోండి గుద్దినప్పుడు వాడికి గ్రీవియస్ ఇంజురీస్ అయినాయి అనుకోండి ఇరివిష్యూరీ చేసేటప్పుడు వారికి బాగా డ్యామేజ్ అయింది వాడికి బాడీలో బాగా హెల్త్ అయింది హెల్త్ అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు హాస్పిటల్ అడ్మిట్ చేసే ముందర మామూలుగా అయితే రూల్ ప్రకారం అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి ఎఫ్ఐఆర్ బుక్ అయితే తర్వాత వాడి మీద ఛార్జ్ షీట్ బుక్ అవుతుంది ఛార్జ్ షీట్ బిక్ అయితే అన్ని కూడా క్లెయిమ్ ఎవరైనా త్రూ ఓనరే ఎవరైతే వెహికల్ వెనకాల వెహికల్ గుద్దాడో ఆ గుద్దిన వెహికల్ ఓనర్ ఓనర్ మీదే మేము ఛార్జ్ అన్నమాట అట్లాగే అదే కాకుండా కోర్టులో కూడా ట్రిబ్యునల్ కోర్టులో కూడా వారి మీద కేసు దావా వేయొచ్చు దావా వేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారంగా దావా వేసి అతని మీద మనం కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు కాంపెన్సేషన్ తీసుకుని ఇది కూడా ఉంది దానికి ఎవరి సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్రకారం సబ్స్క్రాబ్ చూ ప్రకారం క్లెయిమ్ కూడా చేయొచ్చు క్లెయిమ్ చేసుకో ఈ రకంగా ఏదైనా సరే బయట బండి నడిపేటప్పుడు పబ్లిక్ ప్లేస్లో నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది మోటార్స్ వెహికల్స్ యాక్ట్లో ఇప్పుడు తెలంగాణలో రూల్స్ ఎలా పెట్టారంటే ఏ ఒక వైలేట్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టాపింగ్ లైన్ అన్నప్పుడు స్టాపింగ్ అక్కడ అయిపోవాలి కొంతమంది టైం లేదని చెప్పడం ఏదో రకంగా క్రాస్ చేసి వెళ్ళిపోతాడు స్టాపింగ్ లైన్ వీళ్ళ వైలేషన్ వైలేషన్ ఆఫ్ స్టాపింగ్ లైన్ దానికి మళ్ళీ యాక్ట్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా మోటార్స్ వెహికల్ ప్రకారంగా ఇమీడియట్లీ అతని మీద ఇప్పుడు ఏం చేస్తున్నాడో పోలీసు వాళ్ళు ఏం చేయరు జస్ట్ కెమెరాతో ఫోటో తీసేస్తున్నారు ఫోటో తీసేస్తున్న అర్థం ఇంటికి చాలా వచ్చేస్తుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఈ వెహికల్స్ కూడా ఎవరైనా రోడ్డు దగ్గర ఒక మార్కింగ్ లేన్ అంటారు మార్కింగ్ లేన్ దాటకూడదు మార్కింగ్ లేన్ అఫెన్స్ అవుతుంది వైలేట్ అవుతుంది ఆ వైలేషన్ చేయకూడదు అలాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యగా చాలా స్ట్రిక్ట్ చేశారు అదే కాకుండా కార్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి వెహికల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోపోయినా ఛార్జెస్ చేస్తున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా చార్జెస్ చేస్తున్నారు స్టాపింగ్ దాటపోయినా ఛార్జెస్ చేస్తున్నారు యూ టర్న్ కూడా వైలేట్ చేసినా దాని మీద ఛార్జెస్ చేస్తున్నారు ప్రతిదీ ఛార్జెస్ వస్తుంది కాబట్టి ఇవందరు కూడా చాలామంది మీరు మోటార్ వేసే ఒకసారి రూల్స్ ఒకసారి చూసుకోండి రూల్స్ పాటించండి లేకపోతే రేపు మీరే ఇబ్బందులు పెడతారు ప్రతి దానికి కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినా అజాగ్రత్త చేసినా సరిగ్గా మనం వాహనాన్ని ఆ స్టాపింగ్ లైన్ ఆపకపోయినా వెంటనే వాళ్ళు మనం ఏం చెప్పరు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంటికి ఇది వచ్చేస్తుంది మీ ఇంటికి నోటీసులు లేకుండా వచ్చేస్తుంది ఆ నోటీసులో చలాన్ పట్టడం కట్టమని వచ్చేస్తుంది లేకపోతే మీ బండి ఇమీడియట్లీ సీజ్ చేయడం జరుగుతుంది లేకపోతే మీ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది సీజ్ చేస్తారు లేదా రద్దు చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇటీవల కాలంలో మన తెలంగాణలో మోటార్స్ వెహికల్స్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ చేశారు ఒకప్పుడు కొంచెంగా ఉండేది పార్షియల్గా ఉండేది అటువంటిది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని మోటార్స్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ని మళ్ళీ దాన్ని అమెండ్ చేశారు అమెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమిటంటే ఉదాహరణకి ఒక రోడ్ యాక్సిడెంట్లో మోటార్ వెహికల్ రోడ్ యాక్సిడెంట్లో మనిషి చనిపోతే ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల రూపాయలకు చార్జెస్ జరిమానా విధిస్తున్నారు ఫైన్ ఎవరైనా ఒక మనిషి చచ్చిపోతే చచ్చిపోతే దాని మీద క్లెయిమ్ చేయడం టూ ల్యాక్స్ రూపీస్ స్పాట్ అదే కనుక మామూలుగా గ్రీవియస్ ఇంజురీస్ అయితే కనుక మినిమం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కొన్ని చట్టంలో ఇవన్నీ చూపించారు ఇవన్నీ చెప్పారు ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు మోటార్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిటీ ఎయిట్ నుంచి ఇప్పుడు నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎమండ్ చేసిన తర్వాత కొంచెం ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేశారు ట్రాఫిక్లో ఎందుకంటే క్రౌడ్ కూడా ఎక్కువైపోయింది క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవడు కూడా ఎవడు కూడా గమ్యం చేరిపోవాలని ఆ గమ్యం చేరిపోవాలనే ఉద్దేశంలో ఇష్టారాజంగా నడిపేస్తున్నారు ఇష్టారాజంగా నడిపేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు డిసోబెడింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఒక యూనిఫామ్లో ఉన్న వా పోలీస్ ఆఫీసర్ని కూడా ఆ ప్రకారంగా వాళ్ళని సెక్షన్ వన్ ప్రకారంగా వాళ్ళ మీద కూడా ఇది చేస్తున్నారు ఒక రెస్పెక్ట్ లేకుండా పోతుంది పోలీస్ అనేది గౌరవించాలి అతను రోడ్డు మీద పాప ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఉంటే అతను యూ టు రెస్పెక్ట్ హిమ్ అతను మన కోసం అతనికి సేవ చేస్తున్నాడు సేవ చేస్తే అతను మనం పాటించాలి ఆ రకంగా ఎవరైనా సరే ఈ రకంగా అందరూ కూడా ఈ మోటార్స్ వెహికల్ పాటించాలని కోరుకుంటున్నాను అట్లాగే క్లెయిమ్ కాంపెన్సేషన్ చేయాలంటే అకార్డింగ్ టు సెక్షన్ వన్ సిక్స్టీ వన్ ఉంది వన్ సిక్స్టీ వన్ ఎంఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా కాంపెన్సేషన్ చేయాలంటే మనం డైరెక్ట్గా దాబా వేసుకుంటే ఆ ప్రకారంగా అది డిపెండ్స్ అపాంది అతను ఎంతవరకు వేసుకోవాలనే దాని అతను మనిషి ఒకవేళ ఉదాహరణకు మనిషి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో చనిపోతే అతని లైఫ్ ఒక ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ అనుకుంటే ఆ ప్రకారంగా వాల్యూ కట్టి ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ ఎంత వేసుకుని వేసుకుంటే దాని ప్రకారంగా మటుకు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది దానికి మటుకు ఎగ్జంషన్ ఉండదు డిపెండ్స్ అనమాట ఆ ప్రకారం కోర్టు ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా కూడా ఇప్పుడు ఈ మోటార్స్ వేట్లో మటుకు చాలా స్ట్రిక్ట్ చేశారు ప్రతి వాళ్ళు కూడా అందరం కూడా రూల్స్ని మనం పాటిద్దాం ని మనం ఇచ్చేద్దాము అసలు అనేది అనేదానికి పోలీసు వాళ్ళకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి అందరం సపోర్ట్ చేస్తేనే ఈ యాక్సిడెంట్ కూడా కొంచెం మటుకు మనం కంట్రోల్ అవ్వడానికి ఈజీ అవుతుంది మేడం ఇది మోడస్ నమస్కారం